గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి గోడకి మేకులు ఏ ఏ ప్రదేశాల్లో తీసుకోవాలి ఏ ఏ ప్రదేశాల్లో తీసుకోకూడదు అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకు అనేసి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే ఇది మన రీసెంట్గా మనం ప్లాన్ ఇచ్చినటువంటి హౌసు దీని బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తున్నటువంటి హౌస్ చిన్న హౌస్ ఉంది హౌస్ ఆ హౌస్లో మనకి ప్రాబ్లం అనేది ఉంది ఇక్కడ మీరు ఈ ఇమేజ్లో చూసినట్టు వాళ్ళు ఉత్తరం గోడ మొత్తానికి కూడా ఇలాగా మేకులు అనేవి గోడకి కంప్లీట్గా తీసుకోవడం జరిగింది తర్వాత ఉత్తరం గోడ నుంచి అక్కడ కూడా వాళ్ళకి వెంటిలేషన్ అనేది లేదు కాబట్టి మనం వెంటిలేషన్కి ఒక పాయింట్ ఇచ్చాము ఈ అనేవి తీసేయమని చెప్పడం జరిగింది దీనికంటే ముందు ఇదే ఊర్లో మనం ఒక కేస్ స్టడీ తీసుకున్నప్పుడు వాళ్ళకి వారం రోజుల్లో రిజల్ట్ వచ్చింది వాళ్ళకు కూడా సేమ్ ఇలాగనే ఉత్తరం ఈశాన్యంలో ఇక్కడ మాత్రం కంప్లీట్గా ఉత్తరం గోడ మొత్తం ఉంది అక్కడ మాత్రం ఉత్తర ఈశాన్యంలో వాళ్ళు గోడకు మేకలు అనేవి తీసుకున్నారు తద్వారా ఇంటి యజమానికి రీత్యా కొద్దిగా ఇబ్బందులు అనేవి ఉన్నాయి మనం కరెక్షన్ ఇచ్చినవి వెళ్ళిన తర్వాత వారం రోజుల్లో అతను పూర్తిగా అతనికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని అతను ఇబ్బంది లేకుండా జయించాడు కాబట్టి అతను మళ్ళీ అదే ఊర్లో వేరొక కన్సల్టేషన్ మనకి ఇప్పించడం జరిగింది తద్వారా మనం ఆ హౌస్ని విజిట్ చేసినప్పుడు కూడా సేమ్ ఇలాగే ఈ ఇంట్లో కూడా మనకి ఉత్తరం గోడ మొత్తం కూడా మేకలు ఉండడం తర్వాత ఉత్తరం గోడ నుంచి వెంటిలేషన్ లేకుండా ఉండడం తద్వారా ఇంటి యజమాని ఆరోగ్య రీత్యా కొద్దిగా ఇబ్బందులు పడుతున్నాడు కాబట్టి మనం చేసిన మొదటి కరెక్షన్ ఏంటంటే వెంటిలేషన్ కోసం ఒక చిన్న కిటికీ అడుగున్నర అడుగు అడుగున్నర అడుగు హైటు ఒక చిన్న కిటికీ అనేది ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ భాగంలో మనకి మీరు చూస్తున్నట్టయితే ఈ ఇమేజ్లో చూస్తున్నట్టయితే ఇక్కడ మెట్లు ఇవన్నీ ఉన్నాయి ఈ పార్లు అన్నీ తప్పించేసేసి మనం ఇక్కడ ఒక చిన్న కిటికీ ఇవ్వడం జరిగింది దీనికి లోపల ఉన్నటువంటి అన్ని మేకులు తీసేయమని చెప్పడం కూడా జరిగింది తద్వారా ఆరోగ్యరీత్యా వాళ్ళు కోలుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి మన గురువాస్తు వీక్షకులందరూ ఎవరైనా సరే ఇంటిలో మేకులు తీసుకోవాలి అనుకున్నప్పుడు గోడలకి మేకలు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏ ప్రదేశాల్లో పడితే ఆ ప్రదేశాల్లో తీసుకోవద్దు నైరుతి మూల పశ్చిమ నైరుతి మూల అసలు తీసుకోవద్దు ఇక్కడ ఫ్యామిలీ రిలేషన్షిప్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి మనకి ఆరోగ్యరీత్యా కంటే కూడా ఫ్యామిలీ రిలేషన్షిప్స్ సంబంధించి ప్రాబ్లమ్స్ చాలా 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 ఎక్కువగా ఉంటాయి ఎవరైనా సరే దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తున్నటువంటి డౌట్ మీకుంటే మా నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి మీకు సజెషన్స్ ఇస్తాం తద్వారా మంచి రిజల్ట్స్ అనేవి పొందుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్